ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో నీరు నిప్పులాగుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్కి మధ్య జరుగుతున్న ఒక రచ్చ. అది మరింత అగ్నికి ఆజ్యం పోసినట్లుగా తయారైంది అంటున్నారు. తాజాగా జరుగుతున్న మెసేజ్ రచ్చ ఏంటి? ఈ మెసేజ్ రచ్చ అంటే ఇప్పటికే ఏపీ సర్కార్కి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి మధ్య ఎటువంటి వార్ జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా ముఖ్యమంత్రి గారి ప్రిన్సిపల్ సెక్రటరీ వద్ద జరిగే మీటింగ్కి రావాలి అంటూ సిఎస్ నీలం సాహ్ని నుంచి ఎన్నికల కమిషన్కు ఒక మెసేజ్ ఒకటి వెళ్ళింది. దీని మీద ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఎన్నికల కమిషనర్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి స్థాయిలో ఉంటారు కాబట్టి అలాంటి వారిని సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వద్ద జరిగే సమావేశానికి హాజరు కావాలి అంటూ మెసేజ్లు ఆర్డర్లు వేయడం సరికాదు అనేది ఇప్పుడు మొదలైన ఒక రచ్చ. ఈ విషయం మీద కోర్టును ఆశ్రయిస్తామని కూడా ఎన్నికల కమిషనర్ చెప్పడం, అంటే తమ అనుమతి లేకుండా ఎవరూ కూడా సమావేశానికి హాజరు కాకూడదు అనేది కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వేసిన ఒక ఆర్డర్ అన్నమాట ఎన్నికల కమిషనర్ కమిషన్కు సంబంధించి. అయితే ఎన్నికల సంఘం అధికారులను సిఎస్ సమావేశానికి పిలవడం ఏమాత్రం సబబు కాదు అనే మాట కూడా వినిపిస్తుంది. అయితే ఈ రచ్చ ఎంత దూరం వెళ్తుంది అనేది ఇక్కడ సస్పెన్స్. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం మాట అంటే ఎట్టి పరిస్థితుల్లో గెట్టట్లేదు. ఎన్నికల కమిషనర్కి ఎన్నికల కమిషన్కి అలాగే ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది ప్రభుత్వం. సో ఇటువంటి నేపథ్యం మెసేజ్ చేసి సమావేశానికి పిలవడం అనేది ఇప్పుడు ఒక అతిపెద్ద రచ్చగా మొదలైంది. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.